మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చెప్పింది ముందే చెప్తాను, మీ కుటుంబం లేదు అంటున్నాను నేను. కాదండి, లేదు మీరు వెళ్ళలే, తర్వాత రిజెక్షన్ చేస్తారు చెప్పండి. మీరు అల్లానే మాట్లాడతారు మీరు. అరే ఒక్క విషయం మాట్లాడతారు మీరు, మీకు రైట్ నా పర్మిషన్ లేదు అంతే. నాకు పర్మిషన్ ఇవ్వందైనా తెలియజేయలేదు మీరు. అది చెప్పండి, మేము సివిజిల్ అప్లై చేసాం. నేను ఐఎమ్ పర్మిషన్ రైట్ నాకు లేదు. అది ఇక్కడ జరిగేది, ఇక్కడ జరిగేది చెప్తున్నా, ఇక్కడ జరిగింది చెప్తున్నా. ఇప్పుడు మీరు చూశారు, తిరిగాము, జనం గ్రీవెన్సెస్ చెప్పారు. ఇక్కడ ఏం జరిగిందని ప్రజాప్రతినిధులుగా పోటీ చేసిన వాళ్ళు మీకు రైట్, ప్రజలతో మాట్లాడే రైట్ ఉంది. మిమ్మల్ని వేరే వేరే మాట మాట్లాడలేదు. దాన్ని అప్లై చేస్తారు బైరపూడి ప్రసాద్ అదే చెప్తాను. ఎలక్షన్ కమిషన్ నుంచి అదే చెప్తాను. అడిగితే రిజెక్ట్ చేస్తాడు. ఎవరికైనా మమ్మల్ని అప్లై చేస్తున్నాడు, నియంత్రిస్తున్నాడు. బేతపూడి ప్రసాద్ అనే వ్యక్తి అక్రమంగా ఇక్కడికి వచ్చి ఒకరికి సపోర్ట్ చేస్తున్నాడు. మాకు అనుమతి ఇవ్వలేదు, తప్పు కదా, ఇవ్వలేదని చెప్పలేదు. నిర్దిష్టమైన కాల సమయంలో ఇవ్వలేదు. మీరు అపాయింట్ అర్థం చేసుకోండి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే లేదని చెప్పి మీరు పర్మిషన్ లేకుండా మీరు ఎన్ని మాట తెలుస్తారు? మీరు అక్కడికి పోతే మా కమిషన్, నేను లోకల్ ఇన్స్పెక్టర్ కనీసం ఎక్కడ సమాచారం ఇవ్వట్లే మీరు. మీరు ఇన్ని మాత్రం మీరు కాదండి, ఇంతవరకు మీరు ఒక సమాజం నాకు ఇవ్వలేదు. ఇంతవరకు మీరు ఎవరైనా కాదు, మేము పర్మిషన్ చెప్పండి. మీరు అప్లై చేసినప్పుడు పర్మిషన్ అన్న ఇవ్వాలి లేదంటే ఇవ్వకుండా ఉండాలి. మీరు ఎక్కడికైనా పోయేటప్పుడు నాకు చెప్పాలా లేదా? ఎట్లా నాకే అవుతుంది అట్లా చెప్పండి. చెప్పండి, పోలీసుకి మీ పిఎనో లేకపోతే మీరు వస్తారు, మీ ఇప్పటి మీరు వస్తారు, ఇంకోరు వస్తారు. ఒక క్లాష్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? లండన్ ప్రాబ్లం ఎవరు జరగదు, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఇంతవరకు ఒక్క తరం చెప్పారు మాకు, చెప్పండి. మీరు మాట అర్థం చేసుకోండి సార్, ఒక్క మాట చెప్పారు. నేను మీకు వేరే వేరే మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోండి, నేను చెప్పింది అర్థం చేసుకోండి. మీ మీద మాకు వేరే వేరే ఆలోచన లేదు. మీరు వేరే వేరే విషయాలు మాకు నా దగ్గర మాట్లాడదు. అడిగిన దాని గురించి మాట్లాడతారు. మీరు గతంలో జరిగిన దానికి కంటిన్యూషన్, ఈ ఎలక్షన్ దాన్ని అంగీకరించవచ్చు, చట్ట ప్రకారం చెప్తున్నా. మేము మీ హక్కు కోసం మీరు ఏమైనా చేయండి సార్, మా హక్కు గురించి మాట్లాడండి. కాబట్టి మీ పర్మిషన్ లేదు. ఇప్పుడు అంతే, 48 గంటల క్రితం మేము అప్లై చేస్తే కనీసం మాకు రిజెక్ట్ చేసి మీరు మీకు అర్థమవుతుందండి. అబ్దుల్ 48 క్రితం మేము సివిజీలు అప్లై చేస్తే మాకు పర్మిషన్ అనేవాలి. ఇవ్వడానికి సమాధానం లేదు సార్, అసలు కాదు. మాకు చెప్పాలి కదా, మరి అసలు తిరగకూడదా? మరి ఏం చేయాలి, ఏం చేయాలి? ఎవడు బేతపూడి ప్రసాద్ ఎవడు? సమాధానం చెప్పాలి ఫస్ట్. డిఎస్పీకి రెస్పెక్ట్ అతనికి ఇచ్చారు, పోతాడు. ఎవడు ఎందుకు ఇవ్వాలి కదండి? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని, లాండర్ ప్రాబ్లం ఇక్కడ ఉంది. ఏమన్నా ఉందండి, ఇక్కడ ఏమన్నా ఉంది అలాంటి వాతావరణం? సరే సార్, మీరంటే చెప్పారు సార్, మాకు మీరు అంటే చెప్పొద్దు. ఇప్పుడు మీరు ఒక రూట్ మీరు వస్తున్నారంటే నేను 10 మంది పెట్టుకోవాలి అక్కడ. ఎవరు గొడవ పెడితే ఎవరితో అడిగేది? నువ్వేం పిగుతున్నావు అంట నన్ను. మీకు తెలియజేయమంటే అదేం పెద్ద విషయం కాదు. తెలియదు, అదేమన్నా పెద్ద విషయం, అదేం రహస్యం తిరుగుతారు, అదేం పెద్ద. తిరగండి సార్, మీరు ఎక్కడికే తిరగండి. మీ టైం పక్కన మీరు ఏమైనా చేసుకోండి. మీరు వెళ్ళదు, మీరు చేయండి. ఇంటెన్షన్ అసలు మీరు ఆయన గురించి నా దగ్గర మాట్లాడదు. అరే మళ్ళీ ఆయన గురించి మాట్లాడదు సార్, గురించే మాట్లాడతాం. అతనే ఉంది ఇక్కడ. కన్వెన్షన్ అప్లై చేశారు, లోకల్ కౌన్సిలర్ ప్రచారానికి వస్తున్నాడు. ఫోన్ ఇచ్చారో ఇవ్వలేదో పక్కన చెప్తే 48 గంటల తర్వాత కారణం చెప్పకుండా రిజెక్ట్ చేశాను. లేదు, సెలవు లేదు. అవును, ఏం చేయాలి తర్వాత? ఏం చేయాలి తర్వాత? ఏం చేయాలి? ఎవరు ఎవరు నెక్స్ట్ రేపు ఎలక్షన్ కమిషన్ కంటెస్ట్ చేయట్లేదు? ఎవరు అతను? బేతపూడి ప్రసాద్ ఉద్దేశపూర్వకంగా ఒకరికి సానుకూలంగా వచ్చాడు. డిఎస్పీ అయితే ఇచ్చేవాడు రూల్ ప్రకారం, మీరు పలానా రూట్ కాదు, ఈ రూట్ వెళ్ళండి ఓకే, లేదు డీజే వెళ్ళదు ఓకే. అసలు పర్మిషన్ నువ్వు తిరగొద్దంటే
ట్రైన్ టు అబ్స్ట్రాక్ట్ మీ మీరు అంటే అతను లాయర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గౌరవంగానే మాట్లాడాలి. ఎలా మాట్లాడతారు మీరు పర్మిషన్ ఇవ్వాలా లేదా లేదు సహజమైన కారణంతో మాకు తెలియజేయాలేదా? కాదు నేను చెప్పేది మీరు సహజమైనటువంటి కారణం లేకుండా మాకు 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 రిటర్న్ ఇవ్వాలి లేదా? 48 గంటల ముందు అప్లై చేసినప్పుడు మీరు డీజే వద్దన్నారని చెప్తే డీజే లేకుండా మీరు ప్రోగ్రామ్ చేయమని నేనే చెప్పాను. పర్మిషన్ ఇవ్వాలి కదా లేదు ఇవ్వలేదు అని రిజెక్ట్ చేసేది నాకు చెప్పాలి కదా? బేతపూటి ప్రసాద్ అనే వ్యక్తి చెప్పేది నండి. మేము జరిగింది చెప్తున్నామండి. మాకు ఎలక్షన్ కమిషన్ కి సివిజిల్ అప్లై చేస్తే 2019 ఎలక్షన్ లో వేటపూడి ప్రసాద్ అనే వ్యక్తి అరాచకం చేశారు. మాకు సహాయకమైన కారణంతో మాకు తెలియజేయాలి లేదా? 48 గంటల ముందు మేము సివిజిల్ అప్లై చేసాము. నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, 2019 పెద్ద ప్రసాద్ గారు మాకేం అనవసరం సార్? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేను మీకు పర్మిషన్ ఇస్తాను, ఎక్కడ ఇవ్వండి. అదే మీకు ఇస్తున్నాం రాత్రి మీకు అక్కడ గందరగోళం నుంచి వస్తే.